హాయ్ స్టూడెంట్స్ హౌ ఆర్ యూ ఈరోజు మనం సిక్స్త్ క్లాస్ ఇంగ్లీష్ సిక్స్త్నిట్లో ఉన్నటువంటి ద లిటిల్ బాయ్ అండ్ ద ఓల్డ్ మ్యాన్ అనే పోయం ఏదైతుందో దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం మన యొక్క పోయం టైటిల్ వచ్చేసరికి లిటిల్ బాయ్ ఒక చిన్నపిల్లవాడు అండ్ ద ఓల్డ్ మ్యాన్ ఒక ముసలి వ్యక్తి ఈ ఈ పోయంలో మనకి హౌ ద ఎల్డర్స్ లెఫ్ట్ ఆర్ నెగ్లెక్టెడ్ ద చిల్డ్రన్స్ అండ్ ద ఓల్డ్ మ్యాన్ అనే విషయాన్ని మనకి షెల్డన్ అలెన్ అని పోయిట్ ఎవరైతే ఉన్నారని చాలా చక్కగా వివరించడం జరిగింది అంటే చిన్నపిల్లల్ని ముసలి వాళ్ళని యంగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో లేకపోతే ఎల్డర్ పీపుల్ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా నెగ్లెక్ట్ చేస్తున్నారు నిర్లక్ష్యం చేస్తున్నారు అంటే ఎలా వాళ్ళని పట్టించుకోకుండా వదిలేస్తున్నారు అనే విషయాన్ని మనకి ఈ యొక్క రెండు తరాల ద్వారా అంటే లిటిల్ బాయ్ రూపంలోనూ అండ్ ద ఓల్డ్ మ్యాన్ ఒక ముసలి వ్యక్తి రూపంలోనూ మనకి పోయే పోయే ఏదైతే ఉందో అది ఇవ్వడం జరిగిందనమాట అదేంటో ఒకసారి మనం చూద్దాం సార్ ద లిటిల్ బాయ్ సమ్ టైమ్స్ ఐ డ్రాప్ మై స్పూన్ ఇక్కడ చిన్నపిల్లవాడు చెప్తున్నాడు సమ్టైమ్స్ కొన్ని సందర్భాల్లో ఐ డ్రాప్ మై స్పూన్ ఐ డ్రాప్ డ్రాప్ మీన్స్ వదిలివేయటం పడవేయటం మై స్పూన్ అంటే వైల్ ఐ వాజ్ ఈటింగ్ నేను బోన్ చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో నా తినేటటువంటి ఆ స్పూన్ చెంచా ఏదైతే ఉందో అది నా చేతిలో జారిపోతూ ఉంటుంది సెట్ ద లిటిల్ ఓల్డ్ మ్యాన్ సో ఆ మాట విన్నటువంటి ఆ పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్తున్నాడంటే ఐ డూ ద టూ నీకే కాదు నాకు కూడా అంటే నేను కూడా టైమ్స్ ఐ డ్రాప్ మై స్పూన్ కొన్ని సంద కొన్ని సమయాల్లో కొన్ని సందర్భాల్లో తినేటప్పుడు నా యొక్క స్పూన్ కూడా చేయ జారిపోతుందనమాట సో ఇక్కడ మనం రెండు విషయాలు గమనించవచ్చు ఒకటి చిన్నపిల్ల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క స్పూన్ ఏదైతే ఉందో దాన్ని హోల్డ్ చేసే కెపాసిటీ లేకపోవడం వల్ల జారిపోతుంది వాళ్ళు అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి ముసలాయిన్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు వెన్ దే బికేమ్ ఓల్డ్ ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళకి గ్రిప్ ఏదైతే ఉందో దే లాస్ట్ డే గ్రిప్ ఆ పట్టు ఏదైతే ఉందో వాళ్ళు కోల్పోవడం జరుగుతుంది అనమాట సో ఇక్కడేమో వాళ్ళకేమో ఏజ్ లేకపోవడం వీళ్ళేమో ఆ స్పూన్ ఏదైతే ఉందో అది బ్యాలెన్స్ సరిగా చేయలేకపోతున్నారు అట్ ద సేమ్ టైం ఈ ముసలాయిన్ ఎవరైతే ఉన్నారో అతనికి ఏజ్ ఎక్కువైపోవడం వల్ల ఏమో దాన్ని హోల్డ్ అనమాట సో ఇద్దరూ కూడా స్పూన్ని డ్రాప్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వన్ ద లిటిల్ బాయ్ విష్పర్డ్ సో తర్వాత ఈ చిన్నపిల్లవాడు మన పిక్చర్లో కనబడుతుంది ఇతను అతనితో మాట్లాడటం అతను ఇతనితో మాట్లాడటం సో నెమ్మదిగా విష్పర్డ్ మీన్స్ గుసగుసలాడం అనమాట స్పీకింగ్ క్వైట్లీ అనేబుల్ టు హియర్ సో ఆయన దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా ఇలా చెప్తూ ఉన్నాడు ఐ వెట్ మై ప్యాంట్స్ కొన్ని సందర్భాల్లో నేను నా యొక్క ప్యాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తడుపుతున్నాను అంటే ప్యాంట్స్లో తను టాయిలెట్కి వెళ్తున్నాడనే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడనమాట సో చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టాయిలెట్ వస్తే పోసుకోవాలనే విషయం ఇంకా కొంత ఒక ఏజ్ వచ్చేంత వరకు వాళ్ళకి తెలియదు అనమాట సో కాబట్టి ఏమో ఏం జరుగుతుంది వాళ్ళకి తెలియకుండానే కొన్ని సందర్భాల్లో వాళ్ళు వాళ్ళ యొక్క ప్యాంట్స్ వాళ్ళ యొక్క డ్రెస్లో సో టాయిలెట్ పోయడం జరుగుతుంది సో అందుకని తను ఏం చెప్తాను నెమ్మదిగా కొన్ని సందర్భాల్లో ఐ వెట్ మై ప్యాంట్స్ అని చెప్పేసి ద బాయ్ టోల్డ్ టు ఓల్డ్ మ్యాన్ దానికి తను ఏమంటున్నాడంటే ఐ డూ ద టు లా ఫర్ ద లిటిల్ ఓల్డ్ మ్యాన్ ఆ పని నువ్వే కాదు నేను కూడా చేస్తూ ఉంటాను అని చెప్పేస్తాను అంటున్నాడు ఎందుకని సో ఏజ్ పెద్దదైపోవడం వల్ల ఈ యొక్క సెన్సేషన్స్ అవి ముసలి వాళ్ళకి కొన్ని సందర్భాల్లో అందం అనమాట సో వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకు కూడా తెలియకుండానే కొన్ని కొన్ని సందర్భాల్లో రేర్ కేసెస్ కొన్ని సందర్భాల్లో కొంతమంది సో ఇలా టాయిలెట్ తెలియకుండా వాళ్ళకి రావడం జరుగుతుంది సో చిన్నపిల్లవాడు నేను ఆ పని చేస్తున్నానంటే దానికి ముస్లాయిన్ కూడా తను అదే చెప్తున్నాడు నేను కూడా పని చేస్తానని చెప్పేసి నవ్వుతూ తను అన్నాడు సార్ ద లిటిల్ బాయ్ ఐ ఆఫ్ ఎన్ క్రై నేను తరచుగా ఏడుస్తూ ఉంటాను అని చెప్పేసి ఆ చిన్నపిల్లవాడు చెప్తే ద ఓల్డ్ మ్యాన్ నాడెడ్ సో డు ఐ తను కూడా ఇలా తలూపుతూ ఆ నువ్వే కాదు నేను కూడా ఏడుస్తూ ఉంటాను అని చెప్పేసి సో చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు కానీ ఆహారం కానీ అందనప్పుడు ఏం చేస్తూ ఉంటారు వాళ్ళు ఏడుస్తూ ఉంటారనమాట అట్లాగే వాళ్ళని పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టించుకున్నప్పుడు కూడా చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటారు సో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళని నెగ్లెక్ట్ చేసినప్పుడు వాళ్ళకి కావాల్సినవి ఏవైతే ఉన్నాయో దక్కినప్పుడు ఎఫెక్షన్ ఏదైతే ఉందో వాళ్ళకి అందనప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటారు వాళ్ళు ఏడుస్తూ ఉంటారనమాట సో అందుకేమో చిన్నపిల్లవాడు నేను ఏడుస్తూ ఉంటాను కొన్ని సందర్భాల్లో అంటే దానికి ముసలి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా నేను కూడా ఏడుస్తూ ఉంటానని చెప్పేసి తాను చెప్పడం జరిగింది నెక్స్ట్ వాట్ వర్స్ట్ ఆఫ్ ఆల్ సర్ ద బాయ్ ఇట్ సీమ్స్ గ్రోనప్స్ డోంట్ పే అటెన్షన్ ఆన్ మీ అన్నిటికన్నా వర్స్ట్ బాగా బాధాకరమైనటువంటి విషయం ఏంటి అంటే నాకు ఒక విషయం తెలుస్తుంది గ్రోనప్స్ ఈ పెద్దవాళ్ళు మీన్స్ గ్రోనప్స్ మీన్స్ ఎల్డర్ పీపుల్ డోంట్ పే అటెన్షన్ ఆన్ మీ నా మీద నన్ను అసలు వాళ్ళు పట్టించుకోవట్లేదు డోంట్ పే అటెన్షన్ అటెన్షన్ మీన్స్ ఏకాగ్రత అంటే నన్ను శ్రద్ధగా వాళ్ళు పట్టించుకోవట్లేదు అది నాకు చాలా బాధాకరంగా ఉంది అని చెప్పేసి మీన్స్ వైల్ దెవర్ బిజీ విత్ దేర్ వర్క్ వాళ్ళు బాగా బిజీగా ఉండటం వల్ల వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి పైన అన్ని విషయాల కంటే ఇది నాకు చాలా బాధాకరంగా ఉంది అని చెప్పేసి చిన్నపిల్లవాడు చెప్పడం జరిగింది దానికి తినేమంటున్నాడంటే అండ్ హీ ఫెల్ట్ ద వామ్త్ ఆఫ్ రింకిల్డ్ ఓల్డ్ హ్యాండ్ రింకిల్డ్ రింకిల్డ్ మీన్స్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత చర్మం ఏదైతుందో అది ముడతలు పడిపోతూ ఉంటుంది సో ఈయన ముసలైన కాబట్టి ఓల్డ్ ఓల్డ్మైన కాబట్టి సో అతని చర్మం మొత్తం కూడా ముడతలు పడిపోయి ఉంది సో తను తన దగ్గర ఉన్నటువంటి ఆ ముడతలు పడిపోయినటువంటి తన చెయ్యి ఏదైతే ఉందో ఆ చెయ్యితో తను అంటున్నాడు ఏమని ఐ నో వాట్ యు మీన్ అంటే నీ నీ పట్ల అటెన్షన్ ఏదైతే ఉందో అది చూపించలేకపోతున్నారని నువ్వు ఏదైతే అంటున్నావో ఆ విషయం నాకు అర్థమైంది సెడ్ ద లిటిల్ ఓల్డ్ మ్యాన్ అని చెప్పేసి అక్కడ చిన్నగా ఉన్నటువంటి ఈ ముసలాయన చెప్పడం జరిగిందనమాట సో అంటే ఈ యొక్క ద లిటిల్ బాయ్ అండ్ ద ఓల్డ్ మ్యాన్ ఏదైతే ఉందో దాని ద్వారా మనకి కవి ఎవరైతే ఉన్నారో అతను ఏం చెప్పాలి అనుకుంటున్నాడంటే ద ఓల్డ్ మ్యాన్ రిప్రజెంట్స్ వాట్ ద ఫ్యూచర్ వుడ్ బి లైక్ ఈ ఓల్డ్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో అతను భవిష్యత్తు ఎలా ఉంటుందో అని చెప్పి చెప్పడానికి మనకు ఉదాహరణ అనమాట అంటే ఇప్పుడు అనుభవిస్తుంది ఏదైతే ఉందో ఆ పిల్లవాడు ఎవరైతే ఉన్నారో అతను ద లిటిల్ బాయ్ రిప్రజెంట్స్ ద పాస్ట్ గడిచిపోయినటువంటి కాలానికి అతను ఉదాహరణ అయితే ఆ ఓల్డ్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో అతను రాబోయే భవిష్యత్తుగా అతను ఒక ఉదాహరణ అనమాట దట్ ఈజ్ వాట్ మేక్స్ దమ్ డిఫరెంట్ అదొక్కడ మాత్రమే వాళ్ళలో తేడా అంటే భవిష్యత్తులోనూ అలా నెగ్లెక్ట్ చేయడం అనేది ఉంది అట్లాగే పాస్ట్ గతంలోను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఎల్డర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్నపిల్లవాడిని నెగ్లెక్ట్ చేశారు అట్ ద సేమ్ టైం చిన్నపిల్లవాడి పెరిగి పెద్దవాడై ముసలివాడు అయిపోయిన తర్వాత వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓల్డ్ మండే నెగ్లెట్ చేయడం జరిగింది ఈ నెగ్లెట్ చేయడం అనేది ఏదైతే ఉందో ఇది రెండు తరాల్లోనూ అంటే గతంలోనూ ఉంది భవిష్యత్తులోనూ ఉంది కానీ తరాలు మాత్రమే డిఫరెంట్ కానీ వీళ్ళని నెగ్లెక్ట్ చేసే విధానం ఏదైతే ఉందో అది ఒకటే అని చెప్పేసి షెల్డన్ ఎలయన్ అనే వ్యక్తి చాలా హృదయంగా మనకు వర్ణించడం జరిగింది సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ బాధను చెప్పుకోలేరు కాబట్టి వాళ్ళని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అట్ ద సేమ్ టైం ఓల్డ్ పీపుల్ ఎల్డర్లీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా లైక్ చిల్డ్రన్ వాళ్ళు కూడా చిన్నపిల్లలతో సమానం అనమాట వాళ్ళకు కూడా మనం వాళ్ళ పట్ల అటెన్షన్ పే చేస్తూ వాళ్ళకు కావాల్సినవన్నీ కూడా మనం అందించాలి అనేది మనకి ఈ పోయం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయము స్టూడెంట్స్ మనకి దీనిలో ఉన్నటువంటి గ్లోజరీ మీనింగ్స్ ఏంటో ఒకసారి చూద్దాం ఫస్ట్ వన్ విష్ పర్ మెన్ స్పీక్ వెరీ సాఫ్ట్లీ చాలా సున్నితంగా మాట్లాడటము నాట్ మీన్స్ ఎగ్రీ ఆర్ రెస్పాండ్ అంగీకరించడము ఆర్ ప్రతిస్పందించడము రింకిల్డ్ మీన్స్ ఫోల్డెడ్ ఫోల్డెడ్ మీన్స్ ముడతలు పడటము స్టూడెంట్స్ ఇది మనకి ద లిటిల్ బాయ్ అండ్ ద ఓల్డ్ మ్యాన్ పోయే మీద అయితే ఉందో దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లనేషన్ ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లా అట్లాగే ఈ వీడియోకి సంబంధించిన లింక్ ఏదైతే ఉందో అది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే స్టూడెంట్స్ ఇంకొక మంచి టాపిక్ ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటివరకు టేక్ కేర్ స్టూడెంట్స్ బాయ్ స్టూడెంట్స్